So many years has gone by, but I think about you all the time. ది లవర్స్ బ్లెస్సింగ్ హానర్ సెట్, ఇది చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది సెట్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రెండు అల్టిమేట్ సెట్స్ ఉన్నాయి దీనిలో, ఒకటి ఫీమేల్ క్యారెక్టర్, ఒక మేల్ క్యారెక్టర్ అయితే ఉన్నారు, లవర్స్ అనమాట వీళ్ళిద్దరు. ఈ సెట్ స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఒకవేళ అబ్బాయి అయితే అమ్మాయికి లేడీ ఉంది కదా, అది అల్టిమేట్ సెట్, దాన్ని షేర్ చేయొచ్చు. కాకపోతే అన్ని అన్లాక్ చేయాలి, దానికోసం మీరు ఈ రివార్డ్స్ ఉన్నాయి కదా, ఈ రివార్డ్స్ అన్ని అన్లాక్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీరు అది చేయగలరు. చూద్దాం ఎంత యూసీ అయితే తెలియదు ఇది, ఎందుకంటే ఇది 10 spins వచ్చేసరికి 600 యూసీ. నార్మల్గా 10 spins మనకి 540 యూసీ ఉంటాయి, కానీ ఇది 600 యూసీ ఉంది. ఎంత అయితే తెలియదు, కానీ అన్ని రివార్డ్స్ అయితే అన్లాక్ చేయాలి. చూద్దాం ఎంత యూసీ అయితే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ దీన్ని తిప్పాలనుకుంటే తిప్పాలా వద్దా అని మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఈ స్పిన్ మనము 200 times తిప్పితే ఇక్కడ మిస్టరీ క్రియేట్ ఉంది, ఇక్కడ నుంచి మనకి ఏదైనా ఒకటి రివార్డ్ వస్తుంది 200 times తిప్పాలి. కాకపోతే లేదు, ఇవన్నీ రిడీమ్ చేసుకోవాలనుకుంటే వామ్ ఒక్కొక్కటి 700, 200, 300 మొత్తం కలిపి ఒక 5000 దాకా ఉన్నట్టు ఉన్నాయి ఇవి, వన్ రిడీమ్ చేయాలంటే. ఓకే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఫస్ట్ స్పిన్ 10 UC ఉందిగా, చూద్దాం ఫస్ట్ స్పిన్లో ఏమన్నా మ్యాజిక్ జరిగిద్దేమో. ఒక కార్డ్ ఇచ్చాడబ్బా, 10 spins చేద్దాం, 10 spins, లెట్స్ గో. ఏ ఫస్ట్ స్పిన్ లో మనకి విఎస్ఎస్ వచ్చింది, విఎస్ఎస్ ఒక గన్ అయితే వచ్చింది. ఏంది లవర్స్ కార్డ్ అంట, లవర్స్ కార్డ్, వీటిని లవర్స్ కార్డులు అనాలి మనం. ఈ లవర్స్ కార్డులు 5000 కావాలి మనం ఇవన్నీ రెడీమ్ చేయాలంటే. సెకండ్ స్పిన్ ఏమైనా అద్భుతాలు జరిగి మనకి ఏమైనా వస్తాయని చూద్దాం. ప్లీజ్ గివ్ సంథింగ్ గుడ్. నిస్కేట్ థర్డ్ స్పిన్, విజార్డ్ కార్డ్ పేరు మీద చేద్దాం. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా, యా జై విజార్డ్ బాబాయ్. లైన్ అన్న లైన్ అన్న తోపు దమ్ముంటే ఆపు, మేము రాలేదురా. డాంగ్లక్కే పేరు మీద చేద్దాం, డాంగ్లక్కాయ్ గివ్ సంథింగ్. అరే ఈ ఇచ్చేదట్లేడరా, ఇది మనం రెడీమ్ చేసుకోలేదు. ఒక్క అల్టిమేట్ సెట్ వచ్చిన మనము ఇంకోటి రెడీమ్ చేసుకోవచ్చు, ఇది ఒకటైనా ఇస్తాడు లేదు దరిద్రుడు. లెట్స్ గో ఇంకొక స్పిన్ చేద్దాం. సాయి సచిన్, అదే రాకీ గారికి ఏదైనా తగిలిద్ది అనుకుంటున్నారా, సాయి సచిన్ కూడా ఇంత తగల్లా. జై రాకీ తల్లి, రాకీ గారికి ఏదైనా ఇవ్వాలరా మీరు, ఇవ్వాలి. అరే కాకపోతే రాకీ గారికి అన్ని కార్డ్స్ వచ్చినాయి అబ్బా. ఏ ఏదో ఒకటి ఈరా బాబు, మళ్ళీ విఎస్ఎస్ ఏం చేసుకుంటారా బాబు, ఏందిరా నువ్వు. ఏ వస్తే మనకి డూప్లికేట్స్ వస్తున్నాయి అబ్బా, డూప్లికేట్స్ వస్తే 30 cards వచ్చినాయి. సో ఇది కూడా మంచిదే, ఎందుకంటే మనం కార్డ్స్ ఉన్నాక రెడీమ్ చేసుకోవచ్చు. లవర్స్ కార్డ్స్ ఏదో మ్యాప్లు మార్చడాలు, ఏదో టప టప కొట్టడాలు ఇట్లాంటివి చేస్తారు కదా, ట్యాప్లు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయారా, అవన్నీ వేస్టే అంటావా. మొత్తానికైతే వీడు కార్డ్స్ నుంచి రెడీమ్ చేసుకోమంటాడు అంటావు. క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం ఒకసారి, మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేసి ట్రై చేయడం. ఒకసారి క్లోజ్ చేసాం, మళ్ళీ ఓపెన్ చేద్దాం. వీడు బంధిస్తాడు వీడు, కనీసం ఏకేఎం కానీ ఒక అల్టిమేట్ సెట్ ఇచ్చిన అయితే వచ్చిందిరా ఇది. ఏ మాల్టో వచ్చింది, గుడ్ స్పిన్, ఇది రెండు వచ్చినాయి. సో ఇదేదో బాగుందిగా, క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే రెండు వచ్చినాయి. ఇంకోసారి అర్థం చేద్దాం, చూద్దాం ఏమన్నా మారతాయో జాతకాలు. ఏ ఏదో ఎమోట్ వచ్చింది అబ్బా, మితిక్ ఎమోట్ వచ్చింది, చూపిస్తాం ఇది ఎమోట్. మరి మీరు కూడా వేస్తున్నారు ఎమోట్, వావ్ ఇది భలే ఉంది, అదిరిపోయింది. అరే గివ్ సంథింగ్ ఇన్ మితిక్. మళ్ళీ డీపీ వచ్చింది, డీపీకి 38 వచ్చినాయి కార్డ్స్, విఎస్ఎస్కి 30, డీపీకి 38 కార్డ్స్. ఎన్ని కార్డ్, 218 కార్డ్స్ ఉన్నాయి. 700 కార్డ్స్కి ఒక అల్టిమేట్ సెట్ రిడీమ్ చేసుకోవచ్చు. చూద్దాం ఏదో వచ్చింది, గ్లైడర్ వచ్చింది అమ్మా, ఇట్లాంటివి వచ్చినా హ్యాపీ రా. గ్లైడర్ ఎంత నార్మల్గా, ఇది మితిక్ ఫస్ట్. ఏ ఇంకోటి రెండు వచ్చినాయి అబ్బా. స్పిన్ అదిరిపోయింది అప్పుడు, రెండు వచ్చినాయి. ఇది బాగుంది, ఏదన్నా మనం క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే కొద్దిగా బాగా వచ్చింది నాకు రివార్డ్స్ ఈ స్పిన్లో. ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్, కంటిన్యూస్గా ఓపెన్ చేయకుండా. లెట్స్ గో అగైన్ 10, గివ్ సంథింగ్ మితిక్. అల్టిమేట్ మితిక్ అమౌంట్ వచ్చింది, ఇంకొక మితిక్ అమౌంట్. కమాన్ లవర్స్, లవర్స్ని తలుచుకోవాలనుకుంటా, హ్యాపీ లవర్స్ డే. లవర్ లేదు, తొక్కలేదు, అంతా అయిపోయింది, అంతా బిస్కెట్ ఏది, ఇంకా అయిపోయింది. ఇచ్చినంతవరకు జాలేరా నీకు, తిప్పు కొద్దిగా, ఎక్కువసేపు తిప్పితే మాకు కొద్దిగా మా అకౌంట్లో కూడా డబ్బులు రావాలిగా అంటున్నాడు బీజేఎంఐ బాబాయ్.
సింగిల్ ట్రై చేద్దాం, ఒక రెండు మూడు చూద్దాం, ఏమైనా వస్తాయేమో. ఒకసారి ఇది చేద్దాం, స్కిప్ స్కిప్ లేకుండా ఒక 2-3 స్పిన్స్ చేద్దాం. వెక్టర్ క్యారెక్టర్ పెట్టాలా? విక్టర్ క్యారెక్టరా? అయ్యన్నాడు వాడు, విక్టర్ యూజ్ చేసి పెట్టాలంట. క్యారెక్టర్ యూస్ మన వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ ఫాలో అవుదాం. విక్టర్ మామ, విక్టర్ మామ ఏమో లక్కిస్తాడేమో చూద్దాం. ఏదో వచ్చింది, ఏదో వచ్చింది, ఏకేం వచ్చిందబ్బా, సింగిల్ స్పిన్లో వచ్చిందబ్బా, సింగిల్ స్పిన్లో. అబ్బా అరే ఇందా నుంచి చచ్చిపోతున్నారు. ఏదో ఒకటి, ఏదో ఒకటి సింగిల్ స్పిన్లో వచ్చింది ఏకే. అమ్మాయా, ఏ విక్టర్ పనిచేసిందబ్బా. ఇంకేమైనా ఉన్నాయా విక్టర్ కాకుండా? గన్ స్కిన్ తీసేయాలా? విక్టర్ గారికి గన్ స్కిన్ తీసేయాలా? అరే నీకు గన్ స్కిన్ కూడా లేదురా, పేద విద్యార్థిలాగా ఉండును. ఓకే, మన దగ్గర ఏం లేదంటే యాక్టింగ్ చేయాలి మనం. ఓకే, అప్పుడే ఇస్తారంట బీజేఎంఐ బాబాయ్. 10 spins చేద్దాం, 10 spins చేసి మనం మిస్టరీ ఓపెన్ చేద్దాం. ఇంకా ఈ 10 spins లో ఏదైనా అల్టిమేట్ వస్తుంది అనుకుంటున్నారా? ఈ 10 spins లో ఏదన్నా రెండిట్లో ఒకటి వచ్చినా బాగుంటుంది. మిరామర్ మ్యాప్ పెట్టండి, మిరామర్ మ్యాప్. విక్టర్ గారు మిరామర్కి సెట్ అవుతాడంటారా? మిరామర్ మన వాళ్ళు భలే ఇస్తున్నారు రా, మన వాళ్ళని పట్టుకు నేను. ఇట్లాంటివి చేస్తే బాగుంటుందిరా మిరామర్. బిస్కెటరా? ఏం లేదు, 1 అల్టిమేట్ చాలు. ఒక్క అల్టిమేట్ సెట్ ఇచ్చినా ఇంకోటి రెడీమ్ చేసుకుంటాను నేను. వీడెవాడు, వీడు ఎందుకు ఇస్తాడు వీడు? బ్యాక్ ప్యాక్ వచ్చిందబ్బా, బ్యాక్ ప్యాక్ వచ్చిందబ్బా. ఏదో ఒకటి మంచిదే, బ్యాక్ ప్యాక్ వచ్చినా కానీ హ్యాపీయే. ఎవ్రీ స్పిన్కి మ్యాప్ చేంజ్ చేయాలా? ఏం మ్యాప్ చేంజ్ చేయాలి, నూసా పెడదాం. ఇంకా 5 spins చేస్తే లెఫ్ట్ సైడ్ 3 ఓపెన్ చేయొచ్చు. మిస్టరీ క్రేట్స్ చూద్దాం, మిస్టరీ క్రేట్స్ నుంచి అయినా ఒక్క అల్టిమేట్ సెట్ అయినా వస్తే బాగుంటుంది. ఈ ఓపెన్ చేద్దాం ఇంకా మిస్టరీ క్రేట్, 3 mystery crates. ఈ మిస్టరీ క్రేట్స్లో ఒక్క అల్టిమేట్ వస్తుందేమో చూద్దాం. గ్లైడర్ వచ్చింది, ఒక్క అల్టిమేట్ సెట్ ఇవ్వరు రెండిట్లో ప్లీజ్. అరే ప్లీజ్ అల్టిమేట్ అల్టిమేట్ అల్టిమేట్. ఏ సంథింగ్ వచ్చింది ఏదో. ఎస్ ఎస్ ఎస్, ఒక అల్టిమేట్ అయితే వచ్చిందబ్బా. ఇంకొకటి ఉందబ్బా, ఇంకొకటి. దీనిలో కూడా ఒక అల్టిమేట్ వస్తే మామూలుగా ఉండదు. ఏదో కత్తిచ్చాడు నేను బొడవమని. ఎవడో ఇంకొకటి, ఇంకొకటి అబ్బాయి రావాలి, అబ్బాయి రావాలన్నారు కదా, వాడిని వాడిని బొడవమని చెప్పి ఒక కత్తిచ్చాడు. అల్టిమేట్ అంట, ఇంకో అల్టిమేట్. రే ఆశకి హద్దుండాలరా. మనకి రావాల్సింది ఏమున్నాయి, ఇంకా బగ్గీ స్కిన్ ఒకటే కదా. బగ్గీ ఒకటి, ఇది 700, 350, 1050 + 500, 1850 అంటే కష్టమేనా అబ్బా. 1850 రావాలంటే నాకు బగ్గీ కావాలి, మళ్ళీ తిప్పాల్సిందే. అంత ఈజీగా ఎందుకు వస్తాయి? మళ్ళీ 200 spins చేద్దాం. అండ్రస్ విక్టర్ బాబాయ్. విక్టర్కి బట్టలు పేయమన్నారా పాపం, వాడితో ఆడుకుంటున్నారు కదా పాపం విక్టర్ గారితోటి. అరే నేనేం చేశారా, నన్నెందుకు హింసిస్తున్నారా పాపం? ఎవరికి వచ్చిందో కానీ విక్టర్ తోటి అల్టిమేట్స్ అప్పటి నుంచి విక్టర్ గారిని ఆడుకుంటున్నారు అందరు పాపం. వాడికి డ్రైవర్ ఒక్కటి ఉంది, అది కూడా తీయమంటారని భయం వేస్తుంది నాకు. విజాడు ఇప్పుడు నువ్వు లీడర్ కాబట్టి రాలేదనుకో, అయిపోయేవరా నువ్వు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు. లైన్ కి 2 spins, 2 spins లో రాకపోవాలి లైన్. నువ్వు లైన్ కాదురా, నువ్వు నెంబర్ 1 మిస్టర్ క్యాటోపి అని పెట్టుకోవాలి. ఓకే లాస్ట్ స్పిన్ తర్వాత మనకి ఇది ఇది ఫిల్ అయింది కదా, దీని నుంచి ఏమన్నా బ్లాక్ అల్టిమేట్ సెట్ ఇస్తాడని చూద్దాం దరిద్రుడు. అరే ఏమన్నా ఈరా ప్లీజ్ రా, రే ప్లీజ్ రా ప్లీజ్. మిస్టరీ క్రేట్ నుంచి మనకి బ్లాక్ అల్టిమేట్లో కనీసం వాడు హెడ్ గేర్ అయినా ఇవ్వరా. బగ్గీ వచ్చిందబ్బా, ఇంకా నయం వాడు ఇచ్చిందే ఇవ్వలేదు, మంచి పని చేశాడు అబ్బా. అదే ఇచ్చిందే ఇవ్వలేదు, అదే అదే ఒకసారి చూద్దాం. ఆహా అన్ని అయిపోయినాయి, యూసీ అంతా మిగిలింది. 13,000 యూసీ మిగిలింది అబ్బా, నేను ఇంకా ఎక్కువ అయితే అనుకున్నా. 50,000 యూసీ అయిందబ్బా వీటి ఒకటి ఒకటి. లెట్స్ రెడీమ్, 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 రెడీమ్. ఫస్ట్ హెల్మెట్ చేద్దాం, హెల్మెట్ రాకపోవడం ఏందిరా కామెడీ కాకపోతే. రెడీమ్, వీడు మాత్రం హింసించాడు రైట్, రాలేదురా దరిద్రుడు వీడు. బ్లాక్ గాడు ముందే వచ్చిందా, అయిపోయేదన్నా మనకి ఒక్కటే. వీడి రెక్కలకి మళ్ళీ 350 అంట, అయిపోయిన అన్ని వచ్చేసినాయిరా. నేను ఇంకా ఇంకా సరిపోవు అనుకున్నా, యూసీ వచ్చేసినాయి, అన్ని వచ్చేసినాయి. ఈ కలెక్షన్ తీసుకుందాం ఇప్పుడు, అన్ని వచ్చేసినాయి కలెక్షన్లో కూడా. ఒక చూద్దాం అల్టిమేట్ ఎట్లుంటాయా.
ఇందాక ఈ యానిమేషన్ రాలేదే, ఇది అమ్మాయి నీకు అమ్మాయి క్యారెక్టర్ నచ్చింది, అబ్బాయి గురించి మీ అబ్బాయి గురించి చెప్పేటప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు, అమ్మాయి రాగానే బాగుంది అమ్మాయి అంట. అన్ని ఎక్విప్ చేసిన మర్చిపోయాను, ఏకేఎం మనము అప్గ్రేడ్ చేయలేదు, ఏకేఎం ఏకేఎం అప్గ్రేడ్ చేద్దాం. అడ్వాన్స్ ఫామ్ ఎలిమినేషన్ హిట్ ఎఫెక్ట్, హిట్ ఎఫెక్ట్ బాగుంది బ్లూ కలర్లో. పదా ఏకేఎం కూడా యాక్షన్లో చూద్దాం, ఫస్ట్ ఒకటి బ్లాక్తో ఆడదాం తర్వాత అది పెడదాం అమ్మాయిది. లైటర్ హైలైట్ ఉందిరా ఇది, పైన అరే పాపం ఇది కూర్చొని వస్తుందా, ఎలాడుతుందా కూర్చొని కూర్చొని వస్తుందా, సూపర్ సూపర్ ఉందబ్బా. మాకేంటన్న పట్టుకొని ఎలాడుతుంది కూర్చొని రెక్కల గురించో అలా వస్తుంది. అరే ఇది ఉందిరా, నేను చచ్చినా పర్లేదు ఇది ఎక్కాలి నేను. వెళ్ళిపోదాం రెండు ఎక్కండి, భలే ఉందిరా. ఏ రిజార్ట్ ఎలా ఉంది, ఎంజాయ్ చేస్తున్నావుగా, ఇదేంది ఎక్కడికి తీసుకుపోతుంది, శానోక్ తీసుకుపోతుంది ఇక్కడ నుంచి, జంప్ కొట్టేసి. అదేంది మన కంట్రోల్ ఉండదా ఇది, జంప్ జంప్ ఉండదన్నా ఇప్పుడు కనబడింది అన్న హిట్ బాగుందన్న, చచ్చిపోయాడు డైరెక్ట్ ఉన్నాడు ఉన్నాడు లేలే ఉన్నాడు, బాగా వస్తుంది హిట్ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. సైడ్ నుంచి బాగుంది ఇది, బ్యాక్ నుంచి ఏమంత లేదన్న, సైడ్ సైడ్ మనము సైడ్ వ్యూ సైడ్ వ్యూలో చూస్తే బాగా అనిపిస్తుంది.